జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి గోపి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ రోజు జాతీయ నులి పురుగుల దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శానిటరీ మెషిన్ ని మనం ఫాలో అవ్వాలి. యు ఆర్ ఇన్ బెటర్ ఎన్విరాన్మెంట్, యు నో బెటర్ దట్ యు ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ మన స్టూడెంట్ అంటే మీ టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి బేసిక్ హైజీనిక్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు చెప్తారు. ఈ విషయం మనం గ్రామంలో ఉండే వాళ్ళకి కూడా, సిన్స్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సో మీరు చెప్తే ద రిసెప్షన్ విల్ బి గుడ్. ఓకే, సో మనం ఈ విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ కీపింగ్ యువర్ సెల్ఫ్, సో ద మెసేజ్ యూస్ టు గో అరౌండ్, గో హ్యాడ్స్ టు స్ప్రెడ్ అక్రాస్. సో దానికోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆఫ్టర్ బీయింగ్ ఎ కలెక్టర్ కరీంనగర్, ఇక్కడ మీతో ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ ఆల్వేస్ టెల్ మనం అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాము అని వీ షుడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్ లెస్సర్ కంపేర్ టు అదర్ ఓవర్ స్టడీంగ్ బెటర్ స్కూల్స్. ఐ ఆల్వేస్ టెల్ నేను 12వ వరకు గవర్నమెంట్లోనే చదివాను, అండ్ ఐ స్టడీ మై కాలేజ్ ఇన్ గవర్నమెంట్, ఐ స్టడీ మై పీజీ ఇన్ గవర్నమెంట్, సో ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇఫ్ ఐ కెన్ డూ, యూ ఆర్ వెల్కమ్ టు. సో దిస్ ఈస్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ, స్టడీ వెల్ అండ్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నులి పురుగులు నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే కరీంనగర్ గర్ల్స్ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి, డిడబ్ల్యూ గారికి, డిఈఓ గారికి, అదేవిధంగా స్థానిక అంటే స్కూల్ ప్రిన్సిపల్ గారికి, చిల్డ్రన్స్ అందరికీ కూడా నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ చిల్డ్రన్స్ ఫర్ ఎక్స్టెండింగ్ గ్రాండ్ వెల్కమ్. ఈరోజు మన జిల్లాలో ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్ అనేది దాదాపు 345,000 పిల్లలకి ఇస్తున్నాము. డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఫస్ట్ స్టాండర్డ్లోంచి 9th అంటే 19 ఇయర్స్ ఉండే పిల్లలందరికీ, ఇంక్లూడింగ్ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్ దినోత్సవం ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలా అని మనం అర్థం చేసుకోవాలి. ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ పారాసైట్స్, అంటే 3 రకాల పారాసైట్స్ ఉన్నది, ఆల్రెడీ మీకు డిఎంహెచ్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్యూ వర్డ్స్. మనకి 3 రకాల పారాసైట్స్ ఉంటుంది, టేప్ వామ్, హూప్ వామ్ అండ్ రౌండ్ వామ్. సో ఈ పారాసైట్స్ యొక్క బ్యూటీ ఏంటంటే అందరూ కడుపులో ఉంటుంది అది, అండ్ 99% ఆఫ్ ద కేసెస్ దెర్ వుడ్ బి ఎనీ సింప్టమ్స్, అంటే మనకి ఏం సింప్టమ్స్ ఉండదు. అంటే సంబడి మే ఫీల్ నేను హెల్తీగా ఉన్నాను కదా, నాకు కడుపు నొప్పి లేదు కదా, నాకు డయారియా లేదు కదా, సో ఐ ఫీల్ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ, సో కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ అవసరం లేదు అని మనం చాలామంది అనిపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. డిసీజ్ వచ్చి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందుకి ప్రివెంటివ్గా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. సో బిఫోర్ దట్ ఈస్ వై ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్.
అందుకే ఈ మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వం సైడ్ నుంచి సో మీ అందరూ ఇది యూటిలైజ్ చేసుకోవాలి అట్లాగే ఎస్పెషల్లీ మే మెయిన్లీ ఇది ఒకటి ఈ టాబ్లెట్ ఇచ్చి మనం వెళ్తాము ఇట్లాంటి కాదు ఈరోజు ఒక టాబ్లెట్ ఇస్తుంది తీసుకుంటారు బట్ ఇట్ షుడ్ బి కంటిన్యూషన్ ప్రాసెస్ మెయిన్లీ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి మీ అందరూ బిఫోర్ ద వాటర్ ద వార్మింగ్ వాష్ ఉంటుంది అనమాట టెర్మినాలజీ ఉంటుంది మెయిన్ వాష్ వాష్ అంటే ఒక టెర్మినాలజీ చేసుకోవాలి సో మొత్తం హైజీన్ రిలేటెడ్ ఏమేమి ఉంటాయో హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత అన్ని స్లీపర్స్ ఇట్లాంటి యు డోంట్ గో ఇన్ టు దీస్ ఓపెన్ డిఫికల్ట్ ప్లేసెస్ సాయిల్ బికాస్ దిస్ డిసీజెస్ కమ్స్ మేబీ త్రూ ద ఓపెన్ డిఫికేషన్ ఆర్ సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఎనిమీస్ ఉంటాయి సో మెయిన్లీ ఇదే ఉంటుంది సో దీనికి కూడా మీకు ఏమైనా సింప్టమ్స్ కూడా వస్తాయి డయేరియా సింప్టమ్ అబ్డామినల్ పెయిన్ సో ఇట్లాంటి ఏమైనా ఉంటే కూడా మీరు ఇదర్ త్రూ యువర్ ప్రిన్సిపల్ ఆర్ ఆశా ఏం చెప్తూ ఉంటారు సో మీ ఎవరికైనా ఒకటి తీసి చెప్తే సో అంటే నా మాట్లాడడానికి ఎక్కువ లేదంటే ఇక్కడ సో